సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మహాలక్ష్మి పూజలకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మనము అతి తక్కువ ఖర్చుతో ఎంతో ఫలితాన్ని పొందే లక్ష్మీ అమ్మవారి పూజలను మనం ఎలా చేసుకోవాలి అనే వివరణ గురించి లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం అందరికీ ఉపయోగకరమైన అంశంతో మీ ముందుకు వచ్చేసామండి మేము. అదేంటంటే, దీర్ఘాయుష్షు మనకి కావాలి అనంటే ఆ లక్ష్మీ అమ్మవారిని ఏ విధానంగా పూజించాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి తెలుసుకుండే కంటే ముందుగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి మనందరం కలిసి ముందడుగు వేద్దాము అని మన ఛానల్తో పాటు పిలుపునిస్తున్నాము. పదండి అమ్మ. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. దీర్ఘాయుష్షు ప్రతి ఒక్కరికి కావాలి అనే కోరుకుంటాం ఎవరైనా సరే. అయితే ఈ రోజుల్లో ఒకప్పుడు లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండేది, ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది, మారుతున్న కాలంతో పాటు అది కూడా మారిపోయింది. 70 అంటే 100 అంటే మనం మారిపోయాం, అది మారిపోయింది, ఆటోమేటిక్ అది మారిపోయింది. 70s అంటే 100 కింద లెక్కలో ఉంది ఇప్పుడు చెప్పాలి అంటే. అచ్చా, వినడానికి చాలా బాధాకరంగా, చాలా చాలా. అయితే కొంచెం చేంజ్ చేసుకోవడానికి ఆ దీర్ఘాయుష్ని మనం పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారిని ఎలా మనం వేడుకోవాలి, ఏ పూజ చేయాలి ఒకసారి? తప్పకుండా మన ఛానల్ని విశ్వవ్యాప్తంగా వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు, వీక్షకులకు, అభిమానులకు అందరికీ కూడా హిందూ సనాతన ధర్మ సమరశంఖారావ వేదిక మన మహాలక్ష్మి పండుగలు లేదా మహాలక్ష్మి పూజలు లేదా మహాలక్ష్మి పూజా విధానాలు ఏదైనా సరే మన ఛానల్ని అగ్రగణ్యంగా నిలబెడుతున్నటువంటి ఈ భక్తి కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం అండి. మన సనాతన హైందవ సంస్కృతిలో లేనిదంటూ ఏమీ లేదు. మన ప్రతి ఒక్క సమస్యకి 100 పరిష్కారాలతో మన సనాతన హిందూ ధర్మం మనకు అండగా నిలుస్తూ ఉంది. మన హిందూ ధర్మం అండగా ఉండగా మనకి ఏ రకమైనటువంటి చింత లేదు, మనం ఏ రకమైనటువంటి పరుగులు తీయవలసిన అవసరం లేదు. తర్వాత మన రక్తంలోనే మన హిందూ సంస్కృతి కలిసిపోయిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో అవకాశవాదుల బారి నుంచి మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించుకునే దిశగా మన ఛానల్ అడుగులు వేయబోతూ ఉంది, వేస్తూ ఉంది. అందులో మీరు కూడా కలిసి ప్రయాణిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు చెప్పవలసింది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కోరుకునేది నిండు 100 ఏళ్ల ఆయుష్. నిండు 100 ఏళ్ల ఆయుష్ ఎందుకు ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఉండకుండా పోతోంది అంటే, మారిపోయినటువంటి మన మనస్సు, లైఫ్ స్టైల్. అయితే లైఫ్ స్టైల్ గురించి, మనస్సు గురించి మనం వేరే స్లాట్స్లో చెప్పుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు వేరే కార్యక్రమాల్లో. అయితే మనం ఏ కార్యక్రమం చేసినా మన హిందూ సనాతన ధర్మంలో దేవుడు కూడా కరుణించాలి అని మనం నమ్ముతాం. అంటే దైవ సహకారం కూడా ఉంటే మానవ ప్రయత్నం 100% ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతాం. అటువంటిప్పుడు 100% మనం చేసుకోవడానికి, 100 ఏళ్ల ఆయుర్దాయాన్ని పొందటానికి మన దైవ సహకారాన్ని ఎలాగ మనం ఇచ్చేసుకోవాలి, మహాలక్ష్మి మనకి ఆయుష్ లక్ష్మిగా మనల్ని ఎలా కరుణించాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఎలాగ మనం అడగాలి, మనం అడిగితే కదా తల్లి ఇస్తుంది. ఎట్లా రావాలి ఆయుష్ని, ఏది నివేదన పెట్టాలి, ఏది నివేదన చేస్తే లక్ష్మీనారాయణలు కటాక్షించి, ఎందుకంటే వాళ్లే కదండి స్థితికారకులు. సృష్టికారకులు బ్రహ్మ సరస్వతులు అయితే, స్థితికారకులు లక్ష్మీనారాయణులు, లయకారకులు శివుడు, పార్వతి కూడాను. ఇంకా ఆ పద్ధతిలో మనం ఏది కావాలన్నా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలో మనం జీవించాలంటే లక్ష్మీనారాయణుల్ని అడగాలి. అంచేత ఒక చిన్న విధానం ఉందండి, మీరు చేసి చూడండి, సంపూర్ణ ఫలితాన్ని మనం ఫలంగా పొందవచ్చండి. దీనికి చేయవలసిన లక్ష్మీనారాయణ పూజ ఇప్పుడు కూడా కలిపే చేయాలండి. అవును, విడిగా చేయాలనుకున్నా సరే వెనక విష్ణుమూర్తి ఫోటో పెట్టి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ముందర గజలక్ష్మిని పెట్టి చేసుకోవచ్చండి, అందులో ఏ తప్పు లేదు. కానీ సింగిల్ లక్ష్మిని మాత్రం పెట్టద్దండి, ఎందుకంటే ఆవిడ ఉండదు. మనం పెట్టినా కానీ ఆవిడ ఉండదు, ఉన్న వాళ్ళిద్దరూ కలిస్తేనే ఉంటారు ఎప్పుడు కూడాను. కనుక ఆ విధంగా చేసుకుందాము. అలా చేసుకునే పూజలో మీరు వాడవలసినవి ఏమిటి అని అంటే, పారిజాత పుష్పాలండి. పారిజాత పుష్పాలు దొరికే రోజుల్లో, ఒకవేళ దొరికే అవకాశం ఉన్న ఇళ్లవాళ్ళైతే చక్కగా పారిజాత పుష్పాలతో లక్ష్మీనారాయణులను పూజ చేసి ఫలితంగా దీర్ఘాయువుని కోరవచ్చు. ఒకవేళ అవి దొరకనప్పుడు ఏమి చెయ్యాలి అనంటే, విరజాజి పువ్వులు కానీ, సన్నజాజి పువ్వులు కానీ, మల్లె పువ్వులు కానీ, ఇటువంటి తెల్లని రంగు కలిగిన, సువాసన కలిగినటువంటి పుష్పాలు, అవి కూడా దొరకని వాళ్ళు ఏం చెయ్యాలి అనంటే, దేవకాంచన పుష్పాలు కూడా దొరకని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, తెల్లని కాగడా మల్లెపూలు అయినా సరే తీసుకుని వాటిని పరిమళ ద్రవ్యాల్లో ముంచేసి పరిమళ భరితమైన తెల్లని పుష్పాలుగా మార్చుకుని పూజ చేసేసుకోవడమే.
అంతే కదా మరి. అవంతద్భవతి కాకడా మళ్ళీ మళ్ళీ కదా, అది నిత్య మళ్ళీ మళ్ళీ కదా. దానికి కొరత అయినదల్లా జాజిపోకుండే వాసన, పారిజాత అనుకుంటే పరిమళం. అవి మనం ఎలాగో తేలాం కాబట్టి స్పష్టమైనటువంటి సువాసన కోసం ఏ లావెండర్ వాటర్లోనూ ముంచి వేసేసుకోవటమే, ఆ విధంగా చేసుకోవచ్చండి. అలా పరిమళ భరితమైన తెల్లని చిన్న పుష్పాలతో అలంకరణ చేసుకుని మనం ఎన్నాళ్ళు జీవించాలనే కోరిక మనకు ఉన్నదో అన్ని పూలతో అర్చన చేయండి. 100 ఏళ్ళు మనకి కావాలి, నిండుగా 100 సంవత్సరాలు ఉండాలి అని అనుకున్నప్పుడు దోసిలి నిండుగా ఆ పూలను సమర్పించండి. సమర్పించి నమస్కారం చేసుకోండి. అంటే మరీ 4-5 పుష్పాలు వద్దని నేను చెప్పే అర్థం అనమాట. అంతే అంటే మీరు చేసిన వాటిలో 60 వచ్చాయి అనుకోండి, 60 ఏళ్ళకి మనకి అయిపోతుందని కాదండి. అంటే మనం 2 చేతులతో ఇలా దోసులతో ఇలా పడితే ఎన్ని వస్తాయో అన్నీ ఆ స్వామికి సమర్పించండి, ఆ దేవికి సమర్పించి చేసుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. లేదు జాతస్థంగా నేను 100 లెక్క పెట్టి వేస్తానంటే వేసుకోండి. అలాగని మరీ కరణం అయితే నోయొద్దండి. అంటే ఎక్కువ పెట్టాల్సింది, ఒక దోసెట వేయాల్సింది దానికి 4-5 పూలు పెట్టి చాలని చెప్పాను కూడా అలా వద్దు. పూర్ణాయుష్ కోరిన వాళ్ళు పూర్ణంగానే వేయండి. అలాగే ఆ రోజు మీరు చేయాల్సిన నివేదన పెరుగు అన్నం అండి. అన్నం వండి చక్కగా చల్లార్చి అందులోని చక్కగా తోడుకున్నటువంటి పెరుగుని బాగా కలియబెట్టి కొద్దిగా ఉప్పు, కళ్ళుప్పు, టేబుల్ సాల్ట్ కాదు, కళ్ళుప్పు వేసి అమ్మవారికి నివేదన చేసి దీర్ఘాయుష్మంతులు కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు తినండి, అవుట్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరికి ఇవ్వకండి. ఇదేనండి పూజా విధానం. ఎంత సింపుల్గా ఉంది చూడండి. మన హిందూ సనాతన ధర్మంలో లేనిదేంటండి, వేరే చోట్లకు మనం పరిగెత్తి పారిపోవడానికి, పేరు తల్లి తండ్రి అన్నీ మార్చేసుకోవడానికి ఏమీ అవసరం లేదు. మన హిందూ సనాతన ధర్మంలో విశ్వాసం ఒక్కటే కొరబడుతోంది తప్ప అన్నీ ఉన్నాయి. కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరింత మంది ఫలితం పొందాలని మనసావాచ కర్మేణ కోరుకుంటూ త్రికరణ శుద్ధిగాను మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ వేదిక సమరశంఖ రావం అయినటువంటి ఈ వేదిక ద్వారా జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై సనాతన హిందూ ధర్మం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నమస్కారం అందరికీ. జై హింద్. దీర్ఘాయుష్యుగా మనం ఉండాలి, సంపూర్ణ ఆయుష్ మనకి కలగాలి అని అంటే కావలసిన చేసుకోవాల్సిన ఆ లక్ష్మీ అమ్మవారి పూజని మాకు అందించినందుకు ధన్యవాదాలమ్మ. ఇదండి ఇవాళ్టి పూజ. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతగానో అవసరం ఈ రోజుల్లో. కాబట్టి దీన్ని మీరు కూడా పాటించి దీర్ఘాయుష్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దాంతోపాటు మన హిందూ ధర్మాన్ని కూడా పరిరక్షించవలసిందిగా వేడుకుంటూ, ధర్మో రక్షతి రక్షితః.